హలో ఫ్రెండ్స్, మనకి 6/1/2019 ఆదివారం ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో హిస్టరీ పార్ట్లో ఏమేమి బిట్స్ అడిగారో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే క్రింది వానలో సరిగా కానీ జత ఏది గుర్తించండి అని చెప్పేసి కాంగ్రెస్ సమావేశాలు 4 ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వచ్చేసి బెల్గాం సమావేశం 1924, కలకత్తా సమావేశం 1927, హరిపురా సమావేశం 1938, మీరట్ సమావేశం 1946. సో ఈ 4లో మనకి సెకండ్ ఆప్షన్ రాంగ్ అండి. 1927లో కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరిగింది. మిగతా 3 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బెల్గాం సమావేశం 1924లో అధ్యక్షుడు వచ్చేసి గాంధీజీ, హరిపురా సమావేశం 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చేసి సుభాష్ చంద్రబోస్, 1946లో జరిగిన మీరట్ సమావేశంలో ఇది ఇండిపెండెన్స్కు ముందు జరిగిన లాస్ట్ కాంగ్రెస్ సమావేశం. సో నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి కలకత్తా సమావేశం 1927 అనేది రాంగ్. 1927 ఇది రాంగ్ అండి. 1927లో కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత. సో ఈ గ్రంథాన్ని రాసింది రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో హత్య గావించబడిన వైస్రాయ్. సో భారతదేశంలో హత్య గావించబడిన వైస్రాయ్ వచ్చేసి లార్డ్ మేయో టైంలోనే మనకి 1871లో మొదటిసారిగా జనాభా లెక్కలు అనేవి సేకరించడం జరిగింది. నెక్స్ట్ బిట్ వచ్చేసి భయమెరగని స్వాతంత్ర పోరాట యోధురాలు రాణి గైడిన్లు ఎక్కడ జన్మించింది. సో ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందిన వాళ్ళండి. సో ఈమె మణిపూర్ రాష్ట్రంలో జన్మించారు. నెక్స్ట్ 81 బిట్ వచ్చేసి ఏడాదికి ఒకసారి మనం కప్పల వలె బెకబెకలాడితే మన కృషికి తగిన విజయాన్ని సాధించలేము. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని అడిగాడు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మనకి బాలగంగాధర్ తిలక్ అండి, 4th ఆప్షన్ జీబి తిలక్. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో ఆర్ఎస్ఎస్ అంటాం కదండి, ఈ ఆర్ఎస్ఎస్ ఏ సంవత్సరంలో స్థాపించారని అడగడం జరిగింది. ఈ ఆర్ఎస్ఎస్ను వచ్చేసి 1925లో స్థాపించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో దీన్ని హెగ్డేవార్ అని ఆయన స్థాపించాడు. నెక్స్ట్ వచ్చేసి సర్వసిద్ధి అనే బిరుదాన్ని ఎవరు ధరించారు. సో ఈ బిట్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. కొన్ని కీస్లో వచ్చేసి మనకి కుబ్జ విష్ణువర్ధనుడు అని ఇచ్చాడు, కానీ యాక్చువల్గా కుబ్జ విష్ణువర్ధనుడు, గుణగా విజయాదిత్యుడు, వీరపురుషదిత్యుడు, హస్తవర్మ ఈ నలుగురిలో ఎవరికి సర్వసిద్ధి అనే బిరుదు లేదు. చాళుక్యరాజైన మొదటి జయసింహుడికి సర్వసిద్ధి అనే బిరుదు ఉంది, సర్వసిద్ధి సర్వలోకాశ్రయ అని. కుబ్జ విష్ణువర్ధనుడి బిరుదులు వచ్చేసి కామదేవ, మకరధ్వజ, త్రివిక్రమ సమ, విషమసిద్ధి. సో విషమసిద్ధి అనే బిరుదు కుబ్జ విష్ణువర్ధనుడికి ఉంది, కానీ మనకి కొన్ని కీస్లో సర్వసిద్ధి అనేది కుబ్జ విష్ణువర్ధనుడి బిరుదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది పాలకుని కాలంలో ద్రాక్షారామం వద్ద దేవాలయం నిర్మించినది. ద్రాక్షారామం వద్ద ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే మనకి చాళుక్య భీముడు, మొదటి చాళుక్య భీముడు. ఈయన ఇంకో దేవాలయాన్ని సామర్లకోట దగ్గర చాళుక్య భీమేశ్వరాలయం, ఇది కూడా చాళుక్య భీముడే నిర్మించాడు. నెక్స్ట్ పిండారీలను అణచివేసిన ఘనత ఎవరికి చెందుతుంది. సో పిండారీలని లార్డ్ హేస్టింగ్స్ ప్రభు అయిన అని కూడా పిలుస్తాం. ఈయన పిండారీలను అణచివేయడం జరిగింది. నెక్స్ట్ సంగమయ గుహ ఏ జిల్లాలో కలదు. సంగమయ గుహ అనేది మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఆమదాలవలస దగ్గర సంగమేశ్వర టెంపుల్ ఉంది, అలాగే సంగమయ్య కొండ
సో ఇది మనకి శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి భైరవకోనలోని ఆలయాలు ఈ క్రింది మతానికి చెందినవి. సో భైరవకోనలో వచ్చేసి మనకి గుహాలయాలు ఉన్నాయి. ఈ గుహాలయాలని విష్ణుకుండిని రాజులు అప్పట్లో ఏర్పాటు చేశారు. గుహాలయాలు అంటే రాతిని దేవాలయాలాగా చెక్కారన్నమాట. ఇవి శైవ మతానికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి 1921లో అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఈ ఖిలాఫత్ సమావేశం అనేది అప్పట్లో ఖిలాఫత్ ఉద్యమాన్ని బేస్ చేసుకుని ఈ సమావేశాలు జరిగాయి. సో 1921లో వచ్చేసి మనకి కరాచీలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు? సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు సిఆర్ దాస్ గారు. సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ 1908లో బాలగంగాధర్ తిలక్ 6 సంవత్సరాల జైలు శిక్ష విధించబడి కింద పేర్కొన్న చోట తరలించబడ్డారు. సో తిలక్ గారు 1908లో జైలు శిక్ష వల్ల మాండలే జైలుకి తరలించబడ్డారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి క్రీస్తు శకం 1323లో విజయం తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వరంగల్ పేరును ఏమని మార్చారు? సో 1323లో ఇది వరంగల్ మీద రెండవ ప్రతాపరుద్ర టైంలో ఈ ఆక్రమణ అనేది జరిగింది. సో ఈ దీనివలన మా వరంగల్ పేరుని సుల్తాన్పూర్ కింద మారుస్తారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఆక్రమణ చేస్తాడు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ని ఆక్రమించి సుల్తాన్పూర్ అని పేరు మారుస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీకి వెళ్తున్న టైంలో, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్రుడిని బంధించి ఢిల్లీ తీసుకెళ్తుంటాడు. ఈ టైంలో నర్మదా నదిలో దూకి రెండవ ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింద పేర్కొన్న ఏ బౌద్ధ స్థావరంలో తంబయదానం అనే పదం గుర్తించబడింది? సో ఈ పదం వచ్చేసి మనకి అమరావతి శాసనంలో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనంలోని కౌరాలం దేనిగా గుర్తించబడింది? ఈ కౌరాలం అనేది కొల్లేరు సరస్సు అని, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న కొల్లేరు సరస్సునే ఆ శాసనంలో కౌరాలంలాగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కృష్ణదేవరాయల యొక్క రూపాన్ని వర్ణించిన వారు ఎవరు? సో కృష్ణదేవరాయల యొక్క రూపాన్ని వర్ణించిన వారు, అంటే ఆయన ఎలా ఉంటారు అని చెప్పేసి వర్ణించిన వారు డొమింగో ఫేస్. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మనకి ఏ విధంగా ప్రసిద్ధులు? సో ఈయనని సరిహద్దు గాంధీ అని పిలుస్తారండి. నెక్స్ట్ క్రిప్స్ ప్రతిపాదనలు దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీతో ఇచ్చిన చెక్కుగా అభివర్ణించింది ఎవరు? మనకి గాంధీజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఈ క్రింది మహిళల్లో పండిత్ అనే బిరుదు పొందినవారు? సో పండిత రమాబాయి అండి. ఈమె బాలికా విద్యల కోసం, వాళ్ళ యొక్క వితంతు పునర్వివాహాల కోసం పాటుపడ్డారు. సో వితంతువుల కోసం శారదాశ్రమం అనే పాఠశాలను కూడా స్థాపించారు. అనాథ బాలికల కోసం ముక్తి సదన్ కూడా స్థాపించారు. సో ఈమె మహాగోవింద రనడే వీరి యొక్క భార్య ఈమె. నెక్స్ట్ వచ్చినట్లయితే భారతదేశ మొదటి వార్తాపత్రిక ది బెంగాల్ గెజిట్గా 1780లో వారపత్రికగా ఎవరు ప్రారంభించారు? దీన్ని స్టార్ట్ చేసింది మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ. బహమనీ విజయనగర సంఘర్షణ ఎవరి కాలంలో జరిగింది? సో బహమనీ విజయనగర సంఘర్షణ మొదటి హరిహర రాయల కాలంలో జరిగింది. మొదటి హరిహర రాయల కాలంలో సమకాలికుడు ఈయనకు వచ్చేసి
అల్లావుద్దీన్ హసన్ గంగు, బహమనీ రాజా స్థాపకుడు. సో ఈయనకి మొదటి హరిహర రాయలకి యుద్ధం జరుగుతుంది. విజయనగరానికి బహమనీ రాజ్యానికి మెయిన్గా శత్రుత్వం వచ్చేసి కృష్ణా తుంగభద్ర ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం కోసం, అంటే దీన్నే రాయచూర్ అంతర్వేది ప్రాంతం అంటారు. సో ఈ ప్రాంతం కోసం ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. ఈ అలావుద్దీన్ హసన్ గంగు మొదటి హరిహర రాయల మధ్య యుద్ధం ఫలితం వచ్చేసి మొదటి హరిహర రాయలు ఓడిపోయాడు. అలావుద్దీన్ హసన్ గంగు వచ్చేసి రాయచూర్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి మానవులందరూ ఒకే విధమైన లక్షణాలు మేధస్సు కలిగి ఉంటారు, జన్మచే ఎవరు పవిత్రులు కారు అని ఉద్ఘాటించింది ఎవరు? సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది జ్యోతిరావు పులే. సో ఈయన్ని మహాత్మా అని కూడా పిలుస్తారు. ఆయన బిరుదు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే. ఈయన నిమ్న వర్గాల కోసం పాటుపడ్డారు. ప్రముఖ నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రముఖ రామాలయం గల ఒంటిమిట్ట ఆంధ్రలోని ఏ జిల్లాలో కలదు? సో మనకు ఒంటిమిట్ట వచ్చేసి కడప జిల్లాలో కలదండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి 1870లో ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ స్థాపించింది ఎవరు? సో ఈ రీఫార్మ్ అసోసియేషన్ని స్థాపించింది కేశవ చంద్రసేన్. ఈయన భారతీయ బ్రహ్మ సమాజం అనే సంస్థను కూడా స్థాపించాడు. ఈయన ప్రోత్సాహంతోనే నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 1872లో వచ్చింది. సో ఈ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బాలికల వివాహ వయస్సుని 14 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం బాలుర వివాహ వయస్సు 18 సంవత్సరాలు. సో ఇవండి మనకి చరిత్రలో ఉన్న బిట్స్. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం మిగతా టాపిక్స్ పాలిటీ సైన్స్ బిట్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని బిట్లు మనకి ఏపీ హిస్టరీ నుంచి రావడం జరిగింది. సో ఏపీ హిస్టరీలో కూడా కొన్ని బిట్స్ ఇస్తున్నాడు. విజయనగరం కాకతీయుల మీద కంపల్సరీగా బిట్స్ వస్తున్నాయి. మనం ఆ టాపిక్లు కొద్దిగా చూసుకుంటే ఆన్సర్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఇలాగే పేపర్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మనం ఆ వేలో ప్రిపేర్ అయితే మనకు కొంచెం రిజల్ట్ బెటర్గా వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.